అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను. సర్కులర్ జెట్ అంటారు దీన్ని. సర్కులర్ జెట్ అంటే మనకు వాటర్ అన్ని వైపుల నుంచి కూడా ఒకటేసారి, అంటే సర్కిల్ అంటే మధ్యలో పర్సన్ నిల్చుంటే అన్ని వైపుల నుంచి వాటర్ ఫోర్స్ఫుల్గా మనకు వస్తాయి. ఇది నేను చూపిస్తాను చూడండి. ఇది ఈవైపు మనకు ఉంటాయి, ఈవైపు జెట్లు ఉంటాయి, ఈవైపు జెట్లు ఉంటాయి. ఇది కొంచెం డోరు కొంచెం కవర్ అవుతున్నట్టు ఉంది చూడమ్మా. ఈవైపు జెట్లు ఉంటాయి. సో ఎన్ని జెట్లు అన్నీ ఒకటేసారి మనకు పర్సన్ నిల్చుంటే అన్ని వైపుల నుంచి వాటర్ వస్తాయి. అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం బట్టి, అంటే టోటల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఒకటేసారి స్టిమ్యులేట్ అవుతుంది. మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా ఒకటేసారి స్టిమ్యులేట్ కావాలంటే ఈ సర్కులర్ జెట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇటువంటి సర్కులర్ జెట్టు ఉన్నటువంటి ఆశ్రమాలు చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో చెప్పాలంటే. సో సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి ఈ థెరపీ అనేది చాలా ప్రత్యేకం. వెరికోజ్ వీన్స్ ప్రాబ్లం కానీ, డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు, పారాస్థిషియాతో సఫర్ అయ్యేవాళ్ళు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్ ఇటువంటి వాళ్ళు, అంటే ఇది బేసికల్గా అప్పర్ అబ్డోమెన్ అంటే నడుము దగ్గర నుంచి పైన ఉండేటువంటి ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మధ్యలో నిలిచినప్పుడు కాస్త బ్యాలెన్స్ అవడం అంతా మొత్తం ఒక ఫాగ్ లాగా వస్తుంది, విపరీతమైన ఫోర్స్ వస్తుంది. ఇంతకుముందు మనం పాత వీడియోలో డౌచ్ అని చెప్పి ఒకటి చూపించాం చూసారా, ఒక పెద్ద గన్నుతో వాటర్ ఫోర్స్గా కొట్టడం ఉంటుంది, జలపాతం లాగా వస్తుంది అది. అటువంటిది ఇది ఏంటంటే చిన్న చిన్నవి అన్నీ ఒకటేసారి వస్తాయి, చురుకు 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 ఇలా కొట్టినట్టు అనిపిస్తుంది మనకు స్కిన్ మీద. అంటే పెద్దగా వర్షం పడితే ఎలా ఉంటుంది చూసారా, ఆ టైప్లో నర్వస్ సిస్టమ్, నర్వ్ ఎండింగ్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. చాలా తమాషాగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే. ఎంజాయ్ చేస్తారు చాలామంది, ఈ ట్రీట్మెంట్ ఎలా కావాలి, అది ఎంత ప్రెషర్ కావాలన్నది మేము అడ్జస్ట్ చేస్తాము. దాన్ని చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి లోపల ఒక థాట్ ఉంటుంది, థాడు పట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే పైన నుంచి ఏదో జలపాతంలో మనం నిల్చుంటూ కొట్టుకుపోతాం కదా, ఆ టైప్లో ఉంటుంది. అందుకని పైన నుంచి ఒక తాడు వస్తుంది, తాడు పట్టుకొని నిల్చుంటారు, అన్ని వైపుల నుంచి వాటర్ వస్తుంది, ఏమి కనిపించదు, అంత ఏదో ఫాగ్ లెక్క ఉంటుంది అన్నమాట లోపల వాటర్ విత్ ఫోర్స్గా వచ్చేసరికి. దానివల్ల ఎటు ప్రాబ్లం ఉందో అటువైపు తిరగండి అని చెప్తాం, వాటర్ కొడుతూ ఉంటుంది అన్నమాట దానికి, అంటే ఆ స్పెసిఫిక్ ఆర్గాన్కి. దీన్ని తీసుకోవడం వల్ల మనం చెప్పినట్టు ముందుగా బ్లడ్ సర్క్యులేషన్ అవి తగ్గు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే డీటాక్స్ బాగా అయిపోతూ ఉంటుంది మన బాడీలో. అంటే ఎన్నెన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేవాళ్ళు, అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, జాయింట్స్ పట్టుకుపోయిన వాళ్ళు, అంకెళ్ళు పట్టుకుపోవడం అంటాము, మెడ పట్టుకుపోయి, నడుము పట్టుకుపోయి, మోకాళ్ళు పట్టుకుపోయి, నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది, కొన్ని వేల మంది పేషెంట్స్ ఇంతవరకు సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో వచ్చుంటారు. 22 ఏళ్ళ నుంచి సంజీవిని ఉంది. సో ఈ వాళ్ళందరికీ కూడా దీంతో రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది దీన్ని తీసుకోవడం వల్ల. దాంట్లో బేసికల్గా కోల్డ్ వాటరే వాడతారు దీంట్లో, అంటే పైన ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది, డైరెక్ట్గా వస్తుంది వాటర్. దీన్ని ఫాలోడ్ బై హాట్ వాటర్ అంటాం, హాట్ ట్రీట్మెంట్. అంటే దీనివల్ల వచ్చేటువంటి రిజల్టు ఆ రోజంతా కూడా ప్రమోట్ కావాలి, అలాగే కంటిన్యూ కావాలి అంటే హాట్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా నేను చెప్తాను వేరేవి. దీన్ని ఇప్పుడు చూశారు కదా, మెషిన్ చూశారు కదా, దాన్ని ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను నేను ఒకసారి. ఇది కొంచెం మైల్డ్ ప్రెషర్ మాత్రమే ఉంటుంది, ఇది చాలా తక్కువ ప్రెషర్ ఉంది. ఇంకా దీని ఇది బేసిక్ ప్రెషర్, అంటే వచ్చే దాంట్లో ఓన్లీ 10% మాత్రమే ఇది ప్రెషర్. ఇది ఓన్లీ బేసిక్ ప్రాబ్లం, బేసిక్ ప్రెషర్ మాత్రం మనం చూసాం. ఇప్పుడు దీన్ని మ్యాక్సిమం ప్రెషర్ వస్తే మనం ఇక్కడ ఉన్నాం, పారిపోవాల్సిందే ఇక్కడ నుంచి. అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది, జస్ట్ వాటరే ఇది పనిచేయడం. మీకు ఫుల్ ప్రెషర్ ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి. దీన్ని ఇంత ప్రెషర్తో అప్లై చేస్తే ఊహించండి, మనం స్టార్టింగ్లో చెప్పాం కదా, ఎక్కడైనా సరే దెబ్బ తాగితే చేతితో రుద్దితేనే అక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందని. మరి ఇంత ప్రెషర్తో అప్లై చేస్తే ఎలా ఉంటుందండి? వాటర్ని ఎన్ని రకాలుగా వాడుతూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసేటువంటి మెథడ్స్ మనకు కేవలం సంజీవిని ప్రకృతి ఆశ్రమంలోనే దొరుకుతాయి. ఇంతకాలం జస్ట్ వీడియో చెప్పాం, ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి, రిజల్ట్స్ రావంటారా? మీరే ఫీల్ అవుతున్నారు కదా ఎంత ఉందన్నది. మీది ఏ ప్రాబ్లం అయినా సరే డాక్టర్స్ ఇది ఇంక ఇంతేను ఇలాగే ఉండాలి,
ఇంకేం చేయలేని దీన్ని, లైఫ్ లాంగ్ ఇంతే అని చెప్పి వదిలేసిన కేసులు. అలాగే మీరు రకరకాలుగా తిరిగి ఇంకా మన వల్ల కాదు ఈ ప్రాబ్లం పోదని ఆశలు వదిలేసుకున్న కేసులు మా దగ్గర పంపించండి. కొన్ని వందల మందికి మేము ట్రీట్మెంట్ ఇచ్చాం, రిజల్ట్స్ వచ్చాయి, మేమేం చేయలేదు, ప్రకృతి చూసుకుంటుంది. వాటర్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. దాన్ని ఇచ్చేటట్టు ఇవ్వాలి, ప్రాపర్గా ఇవ్వాలి, ప్రాపర్ గైడెన్స్లో తీసుకోవాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ అనేటివి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఇటువంటి థెరపీలు మరెన్నో ఉన్నాయి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో. అందుకే మనం చెప్పేది సర్జరీలు మర్చిపో సంజీవినికి వచ్చిపో స్లోగన్నే మనం చెప్తూనే ఉన్నాం. ఇంకోటి మిత్రులారా, శని ఆదివారంలో ఇంతకుముందు మన దగ్గర ఉచిత కన్సల్టేషన్స్ ఉండేటివి, మీ సమస్యలు చెప్పుకునేదానికి కలవడానికి అవకాశం ఉండేది. కానీ ఆ రెండు రోజులు సరిపోవట్లేదు, ఇంకా పెంచండి అని చెప్పి చాలా వినపాలు వస్తున్నాయి. దానికోసం చెప్పి మనం ఇప్పుడు 4 రోజులు చేశాం, సోమవారము, బుధవారము, శుక్రవారము, శనివారము. ఈ 4 రోజులు పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల వరకు మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు కానీ రాగలిగితే ఆ 12 గంటల లోపల ఎంతమంది వస్తే అంతమందిని స్వయంగా కలవడం జరుగుతుంది. మీకున్నటువంటి ప్రాబ్లం నేను డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి చికిత్సా మార్గాలు ఏమున్నాయి, ఇంట్లో చేసుకోవచ్చా లేకపోతే ఆశ్రమంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా అన్నది మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించండి, సండే రోజు మాత్రం లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి, మళ్ళీ సండే రోజు వచ్చి నిరాశగా వెనక్కిపోవడం అంత మంచిగా అనిపించదు. కాబట్టి ఇది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.